టిఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జగిత్యాల శాసనసభ్యులు పదే పదే ప్రెస్ మీట్లు పెడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను మరియు మంచి పనులను మాత్రం ప్రజల్లోకి వెళ్లకుండా ప్రతి పనిని విమర్శించడంలో ముందుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు సంక్షేమం, రెండవది అభివృద్ధి అనే నినాదాలుగా తీసుకొని వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా ఉంచితే, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం అవుతుందని చెప్పి ఒకవైపు పొగుడుతూ ఉంటే, ప్రతిపక్ష నాయకులకు మరి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు ప్రజలకు దూరం అవుతున్నారనే భావనతో టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దగ్గరవుతుందనే అభద్రతతోటి ఇప్పుడు లేనిపోని అభాండాలు వేయడం, ఆరోపణలు చేయడం జరుగుతుంది. ప్రతిపక్ష గౌరవ శాసనసభ్యులు కూడా ప్రెస్ మీట్ పెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులలో తీసుకుపోతున్నానని చెప్పి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి కూడా చాలామంది అనుకున్నారు అసలు వేరైంది, వీళ్ళు పాలిస్తారా, అసలు తిరోగమనంలోకి పోతుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఇవాళ అన్ని విధాల స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. నిన్న గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్నే, 15 నుంచి 20% అభివృద్ధి ఉంది. ఇవాళ 174,000 కోట్ల బడ్జెట్ నుంచి ఇదే రకంగా పోతే వచ్చే బడ్జెట్లో 2 లక్షల పైన తోటి బడ్జెట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా 20,000 కోట్లు రుణమాఫీ పెడతాం, ఇంకేదో పెడతామని చెప్పి చెప్పడం అంటే చెప్పగానే చెప్పారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి పతనం నడుస్తుంది, రాష్ట్రం ఇక్కడ మన ఆదాయం పెరిగిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఒకవైపు ఆదాయం పెరుగుతున్నప్పుడు బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకొని దుబారా చేయకుండా ఒక పెట్టుబడిలాగా మనం ఇవాళ ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇవాళ పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ 24 గంటల కరెంట్ ఇవ్వడానికి 24,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి మన ప్రభుత్వం అప్పులు తీసుకున్న మాట వాస్తవం. మరి ఇవన్నీ మనకు ఒక పెట్టుబడి, మనం ఇప్పటికే చూసినాం గత 2 సంవత్సరాలు మనం ఏదైతే మంచి కరెంట్ ఇచ్చినామో ఈ డబ్బులతోటి చెరువులు దవ్వుకొని చెరువులలో నీళ్లు నింపుకొని పంటలకు మంచి నీళ్ళు ఇచ్చినామో, సమయానికి విత్తనాలు ఇచ్చినామో, సమయానికి ఎరువులు ఇచ్చినాం. కాబట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 2 ఏసంగి పంటలకు కూడా దాదాపు 3.5 లక్షల టన్నుల పైన పంట దిగుబడి వచ్చింది. ఇప్పుడు జగిత్యాల జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో 18 మండలాలు ఉంటాయి. ఈ 18 మండలాలు కలిపితే ఎన్నడన్నా ఇంత పంట వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎక్కడ లేని విధంగా ఇంత పంట పండిందంటే దానికి కారణం ఇవాళ నిరంతర విద్యుత్ సరఫరా, అదేవిధంగా సమయానికి నీళ్ళు ఇవ్వడం. వీటన్నిటి కోసం మాత్రమే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తాం. ఇకపోతే మిషన్ భగీరథ గురించి మాట్లాడుతున్న దాన్ని అసలు మిషన్ భగీరథను విమర్శించే నైతిక హక్కు ఈ కాంగ్రెస్ నాయకులకు లేదు అని చెప్పి తెలియజేస్తాం. ఇలాంటి పథకాన్ని చిత్తూరు జిల్లాకు ప్రవేశపెట్టి 7,000 కోట్లు ఒకే జిల్లాకు తీసుకపోతే, కిరణ్ కుమార్ రెడ్డి తీసుకపోతే ఆ రోజు కుయ్యమని కూడా అల్లే ఈ కాంగ్రెస్ నాయకులు. కిరణ్ కుమార్ రెడ్డి 7,000 కోట్లు ఒకటే జిల్లాకు తీసుకపోతే కుయ్యమని కూడా అల్లే వాళ్ళ మొత్తం రాష్ట్రం కలిపి 40,000 కోట్లు, అది మంచినీళ్ళతో పాటు ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇస్తాం. అంటే ఒక అడుగు ముందటికే ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఈర్ష్యపడి ఆరోపణలు చేస్తా ఉన్నాను. నేను మరొక్కసారి తెలియజేస్తున్నాను మీడియా ద్వారా,
అప్పులు ఏదైతే చేసినామో గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పతారుణానికి అప్పిస్తాడు. మన దగ్గర వనరులు కాబట్టి అప్పిస్తున్నాడు. మనం వాటిని సద్వినియోగం చేస్తున్నాం కాబట్టి అప్పిస్తున్నాం. మన అప్పులు తీసుకునేది ఎక్కడో ప్రైవేట్ వ్యక్తుల నుంచి కాదు, బ్యాంకుల నుంచి తీసుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, వేరే రకంగా ఆలోచించే విధంగా ఇది చేస్తున్నారు. కానీ ప్రజలకు కూడా తెలుసు, ఇక్కడ మా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులను కూడా మేము ఉన్న విషయాన్ని తెలియజేయడానికి ఇక్కడ మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తప్పకుండా ఎప్పటికప్పుడు ఉన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నిన్న యాదవ్లు అభద్రత ఫీల్ అయ్యే విధంగా, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన విధంగా 50% కూడా గొర్రెలేమన్నారు. 50% గొర్రెలైతే చనిపోలేదు, చనిపోయిన వాటికి కూడా ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేసింది మన ప్రభుత్వం. అక్కడో ఎక్కడో చనిపోయి ఉంటాయి. యాదవులను సంపన్నులు చేయడానికి ఈ ప్రభుత్వం నడుంగట్టు. యాదవులు సంతోషంగా ఉన్నారు కాబట్టే రెండవ విడత కోసం వాళ్ళైతే 25% వాళ్ళు మార్చిన మనీ కట్టాలను, అవి కట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. యాదవులు సంతోషంగా ఉండి గొర్రెలు ఉన్నాయి కాబట్టే ఇవాళ దానా ఇస్తే దానా తీసుకుపోతున్నారు, ఇంకా రానికాడ ఇంకా రాలేదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మీరు యాదవుల ఆత్మాభిమానం దెబ్బతిన విధంగా, యాదవుల కోసం ఈ ప్రభుత్వం, గొల్ల కుర్మల కోసం ఈ ప్రభుత్వం ఏదైతే దేశంలో ఎక్కడ లేని విధమైన గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిందో దాన్ని పదే పదే విమర్శిస్తున్నారు. కానీ దాన్ని తప్పకుండా యాదవులు హర్షించాలని చెప్పి తెలియజేస్తాం. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ఎప్పుడో ప్రారంభమైనా కానీ అక్కడో ఎక్కడో కొద్దిగా పనికి ఓ 100 రోజుల పని 100 రూపాయల కోసం అన్నట్టుండే, కానీ ఆ పనిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పి కోరిన ముఖ్యమంత్రుల్లో మన ముఖ్యమంత్రి గారు మొదటి వారు. అదేవిధంగా దానిలోని ఒక 40% కంపోనెంట్ గ్రామాలలో వైకుంఠ ధామాలకి అనుకోండి, ఇవాళ సీసీ రోడ్లకి అనుకోండి, లేకపోతే ఈ పశువుల షెడ్లకి అనుకోండి, గొర్రెల షెడ్ల కోసం పెడుతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇవాళ రైతుల కోసం ఆనాడు దాదాపు 17,600 కోట్ల రుణమాఫీ చేశారు, ఇప్పుడు రైతు బంధు పథకాన్ని పెట్టారు. మరి రైతు బంధు పథకం ప్రకారం మీరు ఏదైతే ఎకరానికి 30,000 రూపాయలు లోన్ ఉంటుందని చెప్తున్నారో, బ్యాంకు లోన్ ఇస్తా అంటున్నారో, అంతకంటే ఎక్కువ కూడా మా ప్రభుత్వం ప్రతి రైతుకు 5 సంవత్సరాలు ఇవ్వగలుగుతాం. ఒక ఎకరానికి 2 పంటలకు కలిపి 4, 4, 8 ఎకరాలు అంటే 5 సంవత్సరాల ఒక ఎకరానికి బ్యాంకు రుణాలు ఎక్కువ ఇస్తే 30,000 ఇస్తే, ఇవాళ మేము 5 సంవత్సరాలు కలిపి ఒక్కొక్క ఎకరానికి 8 చొప్పున అంటే 8,5,40,000 రూపాయలు ఇస్తున్నామండి ఈ ప్రభుత్వం. అంటే రైతులకు ఎవరెక్కువ లాభం చేయబోతున్నారు అనేది ఆలోచించండి. ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు 2 లక్షల రూపాయలు 5 సంవత్సరాలు ఇవ్వబోతా ఉంది. ఒక 7 లక్షలు ఉన్న రైతుకు 2,80,000 ఇవ్వబోతా ఉంది. మరి ఇంత లాభం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇవన్నీ రైతులు చూసి హర్షిస్తున్నారు. కాబట్టి రేపు ఇంకా రాబోయే ఉంది ఇన్సూరెన్స్ పథకం, ప్రతి రైతుకు ఒక భరోసా. రైతు బంధు పథకం వల్ల భూమి ఎక్కువ ఉన్న వాళ్ళకు కొంత డబ్బులు ఎక్కువ చూడవచ్చు పెట్టుబడి కింద, కానీ చిన్న సన్నకారు రైతులు అర్ధ ఎకరం ఉన్న వాళ్ళకు కూడా ఇలా మా ప్రభుత్వం జీవిత బీమా కల్పించబోతుంది, వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఇస్తుంది. ఇవాళ అసలు ఆయన ఉన్నా పోయినా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు వాళ్ళకు ఇన్సూరెన్స్ వర్తింపజేసే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం దేశంలో ఎవరైనా తీసుకున్నారా అని చెప్పారు. గతంలో మీరు ఎన్నడన్నా చేసిందా? 1 లక్ష రూపాయలు ఇచ్చిందా? చావులకు కారణమై శివరాజకీయాలు చేసింది తప్ప ఆత్మహత్యలకు కారణమై శివరాజకీయాలు చేసింది. ఇవాళ తెలంగాణ గత కొన్ని దశాబ్దాల నుంచి జరిగింది. 69లో కూడా యువత చనిపోయారు బుల్లెట్లకు బలే. మన ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడు, ఏదైతే మనం సాధించుకున్నామో దానికోసం అహింసాయుతంగా ఎలాంటి వయలెన్స్ లేకుండా అహింసాత్మకంగా ఇవాళ ఉద్యమం చేపడితే, మీరు ఏదైతే 2001 నుంచి 2014 వరకు సాగదీయడం వల్ల, మరీ ముఖ్యంగా 2009లో మీరు ఇస్తారని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకోవడం వల్ల యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారు, చనిపోయిన 12,000 మంది
వాళ్ళ చావు కారణం ఎవరో కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తాం. అంతేగాని ఇవాళ మేము ఇచ్చినాం మేము ఇచ్చినాం కాదు, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి స్వయానే కూడా ఆత్మబలిదానం చేసుకోవడానికి సిద్ధమైన రోజు మీరు ఇవాళ ప్రకటన చేసి వెళ్ళకపోయింది. మళ్ళీ 3.5 కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత తప్పదని చెప్పి అప్పుడు మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది. అందుకే ప్రజలు మెచ్చి ఎవరైతే కొట్లాడిందో వాళ్ళకే పట్టం కట్టారు. అలా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఎవరైతే ఈ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకుంటుందో, సంక్షేమం అభివృద్ధి వైపు చూస్తున్నదో, ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుందో, వచ్చేసారి కూడా తప్పకుండా ఈ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారు. అది చూస్తారు మీరు చెప్పేటివన్నీ ఎట్లా ప్రభుత్వం రాదు కాబట్టి ఆచరణకు సాధ్యం కాని విషయాలు మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఆచరణకు సాధ్యమయ్యే విషయాలన్నీ కూడా మా ప్రభుత్వం చెప్పింది చేస్తూ ఉంది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ బిల్లు విషయానికి వస్తే జగిత్యాల ఒక్క చోటనే 4,160 ఇచ్చి ఇంకా వివిధ గ్రామాలలో ఎక్కడ స్థలం ఉన్నా ప్రభుత్వ స్థలం ఉన్నా కానీ వాటిని శాంక్షన్ చేయడానికి నిధులు సిద్ధంగా ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలుసు. ముందు ముందు ప్రభుత్వం ఇంకా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని తప్పకుండా స్థలం కూడా సేకరించే విధంగా ఇవన్నీ తీసుకుంటామని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. రెవెన్యూ రికార్డ్స్ విషయానికి వస్తే కూడా కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. అందుకే మన రైతు బతుకు పథకం సమయంలో ప్రతి చోట కూడా ఒక గ్రివెన్స్ సెల్ అంటే ఫిర్యాదుల కేంద్రం పెట్టడం జరిగింది. రికార్డుల సవరణలో సమయంలో అవినీతికి పాల్పడ్డ అధికారిని రాయకల్ మండలంలో మన డిప్యూటీ తహసీల్దార్ను సస్పెన్షన్ కూడా చేసిండ్రు. ఇంకా వేరే అధికారులను కూడా స్థానచలనం జరిపించడం జరిగింది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇదొక పెద్ద కార్యక్రమం రికార్డుల ప్రసారం అనేది. గతంలో ROR అని ఇవన్నీ ఈ ప్రభుత్వ హయాంలో చేసినప్పుడు కూడా ఎన్నో అవకతవకలు జరిగినాయి. ఇప్పటికీ ఆ కాగితాలు పట్టుకొని ఆఫీసులో చుట్టూ ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. ఇవి పోవాలని చెప్పి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని కార్యక్రమం చేపట్టింది. చాలా పెద్ద కార్యక్రమం, ఎందుకంటే దాదాపు 450,000 ఎకరాలు, 40 మంది రైతులు, వీళ్ళందరికీ చేయాలంటే అప్పకూడా పెద్ద కార్యక్రమం చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు. ఎంతోమందికి తీరిని కొన్ని అయినవి కూడా ముందు ముందు సవరించుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇకపోతే నిన్న పండుగల గురించి కూడా మాట్లాడింది. ఈ రాష్ట్రంలో చేస్తున్నది ఏం లేదు, పండుగలు పబ్బాలు కట్టుకోవడం. పండుగల పబ్బాలు ఇక కాంగ్రెస్ నాయకులు వారి ఇళ్ళలో జరుపుకుంటలేదు. వాళ్ళు దసరా చేసుకుంటలేరా, బతుకమ్మ చేసుకుంటలేరా, వాళ్ళు రంజాన్ చేసుకుంటలేరా, క్రిస్మస్ చేసుకుంటలేరా, బోరాలు ఎత్తుతలేరా, బతుకమ్మలు ఆడతలేరా? ప్రభుత్వం ఒక మంచి వాతావరణాన్ని కల్పించడానికి హిందూ ముస్లిం క్రిస్తవ క్రైస్తవ సోదరులే కానీ వివిధ కులాలే కానీ అందరూ కలిసి ఉండాలంటే ప్రభుత్వం తరఫున కూడా గతంలో మరీ ముఖ్యంగా మీ ప్రభుత్వాల్లో జరిగినట్టు ఒక మత కలవహాలు జరగద్దు, ఒక మంచి వాతావరణం ఏర్పడాలని చెప్పి ఇవాళ ముస్లిం సోదరులు అంటే ప్రభుత్వం తరఫున కూడా ఒక ఇఫ్తార్ మీద ఏర్పరిచి అందులో బీద ముస్లింలకు బట్టలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవ సోదరులు క్రిస్మస్ తరఫున సందర్భంగా ఒక ఫీస్ట్ ఏర్పాటు చేసి ఒక కొన్ని బట్టలు ఇవ్వడం ఇవన్నీ చేశారు. అదేవిధంగా మన ఆడవాళ్ళు ఎంతో ఆనందంతో బతుకమ్మ ఆడుకుంటారు. ప్రతి చెరువు గట్టుకు ఒక బతుకమ్మ ఘాట్ అంతలు కట్టడం, అదేవిధంగా వాళ్ళకు కూడా బతుకమ్మలు చేయించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చూడాలి. అంటే ఇవన్నీ కూడా బోధాలు కానీ బతుకమ్మ కానీ ఇవన్నీ మన సంస్కృతిలో ఒక భాగం. ఈ ఇంటి కూడా కాపాడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవన్నీ చేసే తప్ప పండుగలు పబ్బాలకే కాలం వెలుగుచ్చే కాదు. ప్రజా సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టే గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. 5 సంవత్సరాలు కూడా 15 నుంచి 20% వృద్ధి రేటు ఉన్నది. ఆ వృద్ధి రేటుకు అనుకూలంగానే మనం అప్పులు తీసుకుంటున్నాం. ఆ అప్పులు తీసుకున్న డబ్బులు మళ్ళీ పెట్టుబడిగా పెట్టి ప్రాజెక్టులు కడుతున్నాం. ఆ ప్రాజెక్టుల ద్వారా పంటలు పండించుకొని రైతులు సుసంపన్నులు అవుతారు. రైతులు ఎక్కువ పంట పండిస్తారు కాబట్టి ఎక్కువ భూమి
ఇవాళ వ్యవసాయానికి అనుకూలంగా మారుతుంది కాబట్టి కూలీలకు కూడా ఎక్కువ కూలీ దొరికే అవకాశం ఉంది కాబట్టి రైతు కూలీల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇక సంక్షేమం విషయానికి వస్తే పుట్టిన బిడ్డకు బట్టలు ఇచ్చుడు మచ్చడి దాని ఇచ్చుడు కేసీఆర్ కిట్ నుండి మొదలు పెడితే అంగన్వాడీ ఆయాలను ఆశా వర్కర్లను వర్కర్ల నుండి టీచర్లను చేసి పిల్లలకు మంచి పౌష్టికాహారం ఆరోగ్యలక్ష్మి పథకం ఆ తర్వాత విద్యను ఇవ్వడం సన్నబియ్యం పెట్టడం పెరిగిన తర్వాత పెళ్లి చేసినందుకు ఆడబిడ్డకు ఇవాళ 100,000 రూపాయలు ఇవ్వడం ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే తెల్లారుతాయి. ఇవన్నీ చేస్తున్న ప్రభుత్వం అంతేగాని పండుగలు పబ్బాలు అనుకుంటా టైం వేస్ట్ చేసే ప్రభుత్వం కాదు ఇది, లేకపోతే అప్పుల పాలు చేసే ప్రభుత్వం కాదు ఇది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం.